గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ రోజు మీకు ఒక హ్యాండిల్ లో భాగమైనటువంటి ఒక దాని చూపిస్తాను దాని పేరు పారలల్ టెస్ట్ ల్యాంప్ ఏనది పారలల్ టెస్ట్ ల్యాంప్ సార్ పారలల్ టెస్ట్ ల్యాంప్ ఏనది సార్ పారలల్ టెస్ట్ ల్యాంప్ ఎందుకు ఉపయోగిస్తారు మీరు సాధారణంగా మనం ఈ ల్యాబ్ లో వర్క్ బెంచ్ పైన ఈ బోర్డు పెట్టుకుంటాం ఇక్కడ సప్లై ఉంది అని అంటే తెలుస్తుంది మనకు రెడ్ లైట్ ఇండికేటర్ లైట్ రెడ్ లైట్ ఎల్లు ఉంది మీరు రెడ్ లైట్ అంటారు మనం చదువుకున్న వాళ్ళు కనుక ఇండికేటర్ అనాలి ఏమనాలి ఇండికేటర్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకుంటాం సార్ చూస్తారు ఇండికేటర్ ఉందా సార్ సరే ఇక్కడ దాకా సర్క్యూట్ దాకా వచ్చింది మరి ఈ సాకెట్ లో కరెంట్ ఉందా లేదా చెక్ చేస్తాం ఏది వస్తుందా చూపించు వస్తుందా వస్తుంది సార్ అయితే కరెక్టే ఇంతవరకు ఫేజ్ అయితే వస్తుంది న్యూట్రల్ కూడా ఈ సాకెట్ లో వస్తుందో లేదో ఎలా చెక్ చేస్తాం పారలల్ టెస్ట్ ల్యాంప్ ద్వారా చెక్ చేస్తాం అదేనా పారలల్ టెస్ట్ ల్యాంప్ ఎందుకు ఏదైనా మనం సీలింగ్ గ్లాస్ దగ్గర పెట్టేస్తాం పైన ఓకే మనం ఏం చేస్తామంటే ఫేజ్ మాత్రం చెక్ చేసుకుంటాం న్యూట్రల్ కట్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలుకలు కొట్టేసో లేకపోతే ఏదైనా లాగేటప్పుడు టెన్షన్ వల్ల టైట్ వల్ల ఎక్కడైనా పట్టేసి క్లాస్లో కట్ అయిపోతుంది అప్పుడు సాకెట్ దాకా రాకపోవచ్చు లేదా పాయింట్ దాకా రాకపోవచ్చు రోడ్డు దాకా అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్యారలల్ టెస్ట్ ల్యాంప్ తయారు చేసుకోవాలి దీనికి కావాల్సింది ఏంటంటే హోల్డరు బల్బు ఇన్కాండిసెంట్ ల్యాంప్ వైర్స్ కనెక్టింగ్ వైర్స్ దీన్ని పట్టుకొని చూద్దాం ఇలా పెట్టి సాకెట్కి స్విచ్ చేసామంటే బల్బ్ వెలిగింది అంటే సాకెట్ ఫేజ్ న్యూట్రల్ రెండు ఒకవేళ లేనే చోట అయితే రావడానికి అవకాశం లేదు అప్పుడు ఏమైంది న్యూట్రల్ కట్ అయిపోయిందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఎందుకంటే లైన్ ఎట్లా వస్తుంది కాబట్టి ఓకేనా ఈ ప్యారలల్ టెస్ట్ ల్యాంప్ కావాల్సినటువంటి ఏం మళ్ళీ పోస్తా చెప్తాను ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఒకటి ల్యాంప్ హోల్డర్ ఒకటి కనెక్టింగ్ వైర్స్ ఒకటి కావాలి జస్ట్ రెండు కనెక్ట్ చేసి ఫేజ్ న్యూట్రల్ వచ్చి చెక్ చేసినట్లయితే లోడ్ ఇచ్చినట్లయితే బల్బ్ వెలుగుతుంది దీన్ని ప్యారలల్ టెస్ట్ ల్యాంప్ అంటారు ఏమంటారు దీన్ని సాకెట్స్ పాయింట్స్ అవుట్పుట్ పాయింట్స్ బాగున్నాయా లేదా కరెంట్ వస్తుందో లేదా సప్లై న్యూట్రల్ కట్ కాకుండా వస్తుందో లేదా చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చేస్తారు ప్రాక్టికల్ ఈజీగానే ఉందా ఈజీగా విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ